బ్యాడ్మింటన్ రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందన్నారు అధికారులు. రుతుపవనాలు, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రానున్న 4 రోజుల పాటు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు. రేపు ఎల్లుండి కొన్ని జిల్లాలకు హెవీ రెయిన్ అలర్ట్ ప్రకటించారు. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు పడే ఛాన్స్ ఉందని చెప్పారు. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని ప్రకటించింది ఐఎండి. దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలో 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఆవర్తనం విస్తరించి ఉందని తెలిపారు అధికారులు. ఇది మరింత బలపడి అల్పపీడనంగా మారే ఛాన్స్ ఉందన్నారు. నైరుతి రుతుపవనాలతో పాటు ఆవర్తనం ప్రభావంతో హైదరాబాద్ సిటీతో పాటు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయని ప్రకటించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 35 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు, 22 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు తెలిపారు. రాష్ట్రానికి వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. రానున్న 4 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు అధికారులు. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయొచ్చన్నారు. రేపు ఎల్లుండి రాష్ట్రానికి హెవీ రెయిన్ అలర్ట్ ప్రకటించారు వాతావరణ శాఖ అధికారులు. జిల్లాలో అక్కడక్కడ 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. రేపు 13 జిల్లాలకు యెల్లో అలర్ట్ ఇచ్చారు. నిర్మల్, నిజామాబాద్, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, వరంగల్, హన్మకొండ, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్తో పాటు నాగర్ కర్నూలు జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని చెప్పారు. ఎల్లుండి భద్రాద్రి కోతగూడెం, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాలకు హెవీ రెయిన్ అలర్ట్ ప్రకటించారు. మిగతా జిల్లాల్లో తేలికపాటు నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షం కురవచ్చని అంచనా వేశారు. ఇవాళ రాత్రికి సిటీతో పాటు జిల్లాల్లో చాలా చోట్ల వర్షం కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు అధికారులు. 20 జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేశారు.